రిజల్ట్స్ వచ్చినప్పుడే చాలా హ్యాపీగా ఉండే. హార్ట్ ఫుల్లీ కంగ్రాచులేట్ అంటే మై డియరెస్ట్ సూపర్ స్టార్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సార్ గారికి, బికాజ్ నేను ఐమ్ ఫీలింగ్ ప్రౌడ్ దట్ ఐ వర్క్ టూ ఫిలిమ్స్ విత్ హిమ్ అండ్ సో 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 డౌన్ టు ఎర్త్ పర్సన్. నేను అంటే నాకు ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్, నేను చాలా క్లోజ్గా మూవ్ అవ్వే అవకాశం దొరికింది సార్తోని. అండ్ ఫస్ట్ ఫిలిమే కాదు, ఫస్ట్ ఫిలిం తర్వాత ఇంకొక ఫిలిం మీ చెయ్యి అని నాకు ఫోన్ చేసి చెప్పారు. సో ఐ కెనాట్ ఫర్గెట్ దట్ డే, ఇప్పటికీ నాకు గుర్తుంది. హీ స్పోక్ విత్ మీ 10 మినిట్స్ ఫోన్ కాల్లో బజే బజే సాంగ్ గురించి మాట్లాడాడు. సో ఐ థ్యాంక్ గాడ్ అండ్ కంగ్రాచులేట్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు. అండ్ నాకు తెలుసు 100% నాకు తెలుసు ఆయనతో ఉన్నప్పుడు ఆయన ఒక పవర్ ఉంటుంది. ఇట్స్ నాట్ ఏ అంటే ఒక నార్మల్ కామన్ పర్సన్ అయితే కాదు, హీ హాస్ ఇట్స్ ఎ సూపర్ న్యాచురల్ అంటే ఏదో ఒక గాడ్, ఏదో ఒక ఎక్స్ట్రా ఎనర్జీ అండ్ ఎక్స్ట్రా పవర్ ఇచ్చారు ఆయనకి. సో దట్ సో వాట్ ఎవర్ హీ డస్ లైక్ హీస్ వెరీ క్లోజ్ టు నాకే కాదు ఎంతోమంది లైక్ కోట్ల జనాలకు. ఈస్ లైక్ అంటే నేనంటా వర్క్ చేశాను దగ్గర నుంచి చూశాను, బట్ ఎంతోమంది జస్ట్ ఆయన పేరు వింటేనే ఇస్ లైక్ సో యా సో హ్యాపీ అబౌట్ ఇట్. వి ఆల్ ఆర్ లైక్ డిప్యూటీ సీఎం గారి తాలూకా. యా యా అండ్ కమింగ్ టు అవర్ మూవీ అండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ మా ప్రొడ్యూసర్ అభినేత గారు అండి అండ్ తరుణ్ గారు. బికాస్ ఆఫ్ దెమ్ దిస్ మూవీ హ్యాపెన్. ఇఫ్ నాట్ మేమందరం ఇక్కడ నిల్చునే వాళ్ళం కాదు ఎవరు కూడా. అండ్ శంకర్ ఈజ్ మై బెస్ట్ ఫ్రెండ్. చాలా ఇయర్స్ నుంచి మేము లైక్ అసోసియేట్గా అప్పుడప్పుడు కలుస్తుండే వాళ్ళము. అండ్ వన్స్ ఎప్పుడో కోవిడ్ టైంలో ఒక స్టోరీ నరేట్ చేసి ఒక చిన్న ఫ్రెండ్లీగా ఏదో కోవిడ్ టైంలో లాక్డౌన్ టైంలో చేద్దాం అనుకున్నది. ఇవాళ పెద్ద పెద్దగా అయ్యి ఇంతమంది పెద్ద ఆర్టిస్టులు వచ్చి ఈ సినిమా ఇంత పెద్ద సైజ్ వచ్చి రావడం అండ్ అభినేత గారి సపోర్ట్ వల్లనే జరిగింది. సో థ్యాంక్ యూ శంకర్ గారు ఫర్ ఆల్ ద వర్క్. అండ్ శంకర్ గారి గురించి ఒకటి మాట చెప్పాలండి, ఆయన షూట్లో ఏదైనా కూడా అంటే యాక్యురేసీ ఉంటుంది, లైక్ ఎక్కువ వేస్టేజ్ లేకుండా టైమ్ పర్ఫెక్ట్ ప్లానింగ్ ఉంటుంది. అండ్ వెనిల్ కిషోర్ గారు అయినా కానీ లేకపోతే శకలక శంకర్, నందితా శ్వేత, నవమి గారు అండ్ రజత్, నవీన్, ఎంతోమంది ఆర్టిస్టులు ఉన్నారు. వాళ్ళని అందరినీ డైలీ ఒక 30 డేస్ కంటిన్యూ షూట్ చేశారు. అండ్ ఇంతమందిని ఆర్టిస్టులను మెయింటైన్ చేయడం, కాంబినేషన్ చేయడం ఇట్స్ నాట్ ఎ జోక్. బికాస్ ఈ ఫిలిం ఒక చిన్న థ్రిల్లర్ ప్లస్ కామెడీ ఇలా అన్ని జోనర్స్ టచ్ చేస్తూ వెళ్తూ ఉంటుంది. సో నాకు తెలిసి శంకర్ గారికి ఇది మంచి ఫిలిం అవుతుందని అనుకుంటున్నాను. అండ్ కమింగ్ టు ఆర్టిస్ట్ వెండల్ కిషోర్ గారు అండ్ శకలక శంకర్, వీళ్ళంతా కూడా ఎంతో అంటే ఇష్టంగా చేశారు ఫిలింని. అండ్ ఇవి కాంబినేషన్స్ కూడా వెనిల్ కిషోర్ గారిది అండ్ నందిత గారిది కాంబినేషన్సే కానీ చాలా హిలేరియస్గా వచ్చాయి. అండ్ ఐ ఎంజాయ్డ్ వర్కింగ్ విత్ అంటే వెన్ ఐమ్ వర్కింగ్ ఫర్ బ్యాక్గ్రౌండ్ స్కోర్. సో ఈ సినిమా అందరికీ మీకు అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను. అండ్ ఐ హ్యావ్ టు థ్యాంక్ ఆల్ మై టీమ్ అండి, ఇక్కడ కూర్చునే వాళ్ళందరూ కూడా లైక్ ఈవెన్ అసోసియేట్ డైరెక్టర్స్ నుంచి కెమెరా పర్సన్స్ నుంచి ఎవ్రీబడి మేనేజర్స్ నుంచి అందరు కూడా. అండ్ ఐ హ్యావ్ టు థ్యాంక్ ఆండ్రూ గారు అండి, బికాజ్ ఆఫ్ హిమ్ ఇంత ఫాస్ట్గా ఈ ఫిలిం వర్క్ చేయడం జరిగింది. అండ్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఈచ్ అండ్ ఎవ్రీ వన్. అండ్ స్పెషల్ థ్యాంక్స్ టు రాధాకృష్ణ గారు అండి, ప్రొడ్యూసర్ గారు వాళ్ళ ఫాదర్ ఇక్కడ. ఈజ్ అ పవర్ హౌస్ యాక్చువల్లీ, చాలా ఇక్కడున్నా కూడా చాలా ఎనర్జీ ఉంటారు. ఆయన మాటలు ఒక 2 నిమిషాలు వినాలని అనుకుంటున్నాం, ఒకసారి ఒక 2 మాటలు. Yes, రాధాకృష్ణ గారిని మాట్లాడాలని కోరుకుంటున్నాము. అండ్ ఈ సినిమాలో ఆయన యాక్ట్ కూడా చేయడం జరిగింది, ఒక స్పెషల్ గెస్ట్ అపియరెన్స్. థాంక్ యూ సార్. కాకపోతే నేను ఇక్కడ అనూప్ గారి దగ్గర మనం ఆపడం జరిగింది. అనూప్ గారు డెఫినెట్ గా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారితో ఉన్న అనుబంధాన్ని షేర్ చేశారు, కానీ ఆ పాటని కూడా ఒక్కసారి మాతో షేర్ చేస్తే ఏదైనా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి మీరు సంగీతాన్ని సమకూర్చడం జరిగింది. ఓకే, ఈ సాంగ్ యాక్చువల్లీ గోపాల్ అందరికి తెలిసిందే, బట్ మీరు అడిగారు కాబట్టి. దూరంగా రంగా దొంగ దాకో కోయి వాలా
వచ్చిన మాతో సింగయ్యాల మందిరం కట్టిందయ్యా భూమి నీకి వేలా మంచి చేయాలో చాలా చాలా ఎవడో ఏలా ఇది నీ నేల నువ్వు చేసే పనులన్నీ ఎజనై ఎగరేయగా బజే బాజే ఆడోలు బజే బాజే ఆడోలు బజే రే బజే బాజే ఆడోలు బజే బాజే ఆడోలు బజే రే బ్యూటిఫుల్